పోద్ది. అవును, ఇది ఇబ్బంది, చాలా ఇబ్బంది. గంటపాట దగ్గర నుంచి ఇక్కడ నుంచి అలా రావాలన్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం బూర్జుగూడ కాలనీకి చెందిన ఒక గ్రామానికి చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాం. మీరు ఇచ్చే ఆ యొక్క లైక్ మాకు ఎంతో అమూల్యమైనదండి. దయచేసి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్తో యాక్టివేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. అవి ఊరికి వెళ్తున్న దారి మధ్యలో వీళ్ళు వేస పంటను చాలా చక్కగా పండించుకున్నారండి గిరిజనులు. చూడండి ఒకసారి మొత్తం వాళ్ళు పండించుకున్న మొత్తం అండి, అలా చివరి పొలం వరకు అనుకుంటున్నాను. మొత్తం వీళ్ళు వేస పంటను పండించుకుంటున్నారు. ఈ వాటర్ కూడా ఇవి ఊట నీరు అనుకుంటున్నాను, లేదంటే ఈ పైకి ఇంకేమైనా చెరువు ఏదైనా ఉందనుకుంటున్నాను. చెరువు నుంచి వాళ్ళు నీరు కిందకి సరఫరా చేసుకొని పండించుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంత పచ్చదనంగా ఉన్నాయో. మేము వస్తున్న దారి మధ్యలో పెద్ద నుయ్యి అనేది మాకు కనిపించిందండి. స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది, ఒకసారి రండి చూద్దాం. స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్ద నుయ్యి ఇది. చూడండి ఒకసారి, ఫ్రెండ్స్ ఈ నుయ్యి వల్ల వీళ్ళు ఈ వేస పంట పండించుకుంటున్నారు అనుకుంటున్నాను. ఈ నుయ్యి కూడా చాలా నిండుగా ఉంది వాటరు. ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఒక విచిత్రం చూపిస్తాను రండి. చిన్న స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్ చూడండి, బాగుందా? చాలా బాగుంది. వాటర్ కొంచెం తక్కువ ఉన్నా సరే బాగుంది. నువ్వు చెరువు ఇది, వీళ్ళు సిమెంట్తో కట్టుకున్నారు, చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. దీంట్లో కళా పువ్వులు కూడా ఉన్నాయి, చిట్టి కళా పువ్వులు. దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి. చేపలు ఎట్టు పెంచుతున్నారు అనుకుంటా, అంటే చేపలు అనుకుంటా, చేపలు కదా. చాలా దూరం నడుచుకుని వచ్చాను. ఇక్కడ విషయం ఏంటంటే రెండు దారులు ఉన్నాయి, ఇటువైపు దార అటువైపు దార తెలియట్లేదు. ఈ రెండు దారిలో ఎటల్లో తెలియదు. నాకు తెలిసి ఇటువైపు బాగా నలిగింది, ఇటువైపే అనుకుంటున్నాను. వెళ్దాం, దేవుడు దయవల్ల ఇది కాదంటే మళ్ళీ బ్యాక్ సైడ్కి రావాలి. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం. ఏంటి బాబు ఇంకెంత దూరం ఉందిరా? చాలా దూరం అంట బేటే. అమ్మ నాయన అంత దూరమా? ఫ్రెండ్స్ ఇక్కడ పొలాలు ఉన్నాయి, చాలా ఎత్తిన కొండలోకి వచ్చేసాము. ఇక్కడ పొలాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ మన ఛానల్లో చూపించాను కదా కుందిరి గురించి, చూడండి ఇక్కడ కూడా కుందిరి ఉంది. వాళ్ళు ఇక్కడున్న పంట పొలాలని కాపాడుకోవడం కోసం రాత్రిపూట అడవి జంతువుల నుంచి తరిమి కొట్టడానికి కుందిరి ఏర్పరచుకున్నారు. పొలంలో వాటర్ ఫుల్గా ఉన్నాయి కదా. పైన గడ్డ ఉంటుంది, గడ్డ నుంచి వస్తాయి ఇవన్నీ వాటర్. ఇవన్నీ పంట పొలాలు. ఓ నాయన ఇంత కొండ మీద కూడా పొలాలు ఉన్నాయంటే గ్రేటే. పద ముందుకెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వర్షాకాలంలోకి ఫుల్ ఉన్నాయి పొలంలో వాటరు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కటే ఇల్లు ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు. ఈ చెట్టు పక్కన హౌస్ ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఇది సోడి రాగులు చిన్న ఇదే సార్, వాళ్ళు నారే సార్. ఎలాగా సరే, వెళ్దాం పద. హైలైట్ కదా. ఏం చేసుకుంటా? పిక్నిక్కా? ఇక్కడ చూడు బాపన్ పండు, ఒక పండు పండింది.
ఓ బొప్పాయి సమృద్ధిగా ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. జన తోవ ఇంకేమైనా ఉందా దారి? వెళ్దాంపా, చాలా జాగ్రత్తగా వెళ్ళు. జనార్దన్ చాలా దారుణంగా ఉంది రోడ్డు. ఇది షార్ట్ కట్ రోడ్డా? ఇది మెయిన్ రోడ్డా? వీళ్ళకి అంటే వీరికి హిరమండలం మండలం కదా, ఎలగలకి వస్తారు. ఫ్రెండ్స్ మేమైతే ఇంకా నడుస్తూనే ఉన్నాం, దగ్గరికి వచ్చామనుకుంటున్నాను. బావా ఊర్లోకి వచ్చినట్టున్నా? బాగుంది కదా ఊరు? ఏది అదే మార్పుకి ఫ్రెండ్స్ ఊర్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఊర్లోకి వెళ్దాం, ఎవరైనా ఉన్నారేట కొనుక్కుందాం, కాసేపు మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఊర్లోకి వచ్చేసాము, ఊర్లో అయితే ఎవరు లేరు. చూడండి అన్ని తలుపులు తాళేస్తే ఉన్నాయి. ఇక్కడ మా తమ్ముళ్ళు అయితే ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్నారా? పర్లేదు, ఏం అవ్వదులేము, కూర్చోండి. సెలవులా? ఎక్కడ చదువుతున్నారు? తల్లి బొంత బొంత. ఏ మాట ఆడుకుంటున్నారు? అమ్మ నాన్న ఎవరు లేరా? పనులకి వెళ్ళిపోయారా? ఏం ఫోటో? ఆధార్ ఫోటో కోసమా? ఓహో వెళ్ళారా? ఓకే ఓకే. మరి ఊర్లో ఎవరు లేరు కదా, మీకు భయం అనిపించదా? భయం అనిపించదా? అలవాటు అయిపోయిందా? మాట్లాడండి, భయం లేదు, సరదాగా. సరేనా? నీ పేరు? అవినాజ. అవినాజ్? అవినాజ్. నీ పేరమ్మా? సలామిత. సలామిత. నీ పేరు? నువా. ఓకే బాగుంది. అమ్మ నాన్నలు మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు సాయంత్రం? 6-5 అయిపోద్ది. ఫ్రెండ్స్ మేమైతే ఊర్లోకి వచ్చామండి. ఊర్లో ఎన్ని ఇల్లు ఉన్నాయి జనార్దన్? ఒక 6 ఎన్ని ఉన్నాయి? 6 ఇల్లేనా? 6 ఇల్లే ఉన్నాయి. ఎవరు లేరు, పెద్దవాళ్ళు ఎవరు లేరండి ఊర్లోనా? ఏమైనా అడుగు, పిల్లి పట్టుకెళ్ళిపోతాం. ఏమమ్మా చేస్తుందా? కంకు కాకు వెళ్తున్నాం. అంటే వాళ్ళ ఇంట్లో ఏ విధంగా సదుపాయాలని ఏర్పాటు చేసుకున్నారనేది చూసుకుంటే, వీళ్ళు ఒక చిన్న మంచం ఒకటి ఉంది, వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఇంట్లో సామానాలు ఉన్నాయి. ఇలాగ చూసుకున్నట్లయితే తమ్ముడు అది ఏంటది? గాదే? అది విత్తనాలు ఏమైనా దాచుకోవడానికి కదా అది? అది అక్కడ ఉంది కదా. వీళ్ళు ఏమైనా మేకప్ సామానులు, బ్రష్లు, నూనెలు ఇవన్నీ ఇక్కడ వీళ్ళు విడుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ పొయ్యి మాత్రం ఇక్కడ ఉంది, వీళ్ళు ఇక్కడ వండుకుంటారు అనుకుంటున్నాను.
అంటే మొత్తం ఒక దగ్గరే మన అంటే హాలు గది వంటగది బాత్రూమ్ మన సపరేట్ కాకుండా అన్నీ ఒక దగ్గరే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ పైన ఏవైనా రైసు వండుకున్న కూరలు పెట్టుకోవడానికి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారండి. ఇవి పక్కన వాటర్ ఇంతే. అంటే ఒక సింపుల్ సిటీ అన్నమాట, అన్నీ ఉండాలి అని కాకుండా అన్నీ ఒక దగ్గర పెట్టుకొని వీళ్ళు జీవనం సాగిస్తున్నారండి. అంటే అమ్మ నాన్న ఎవరో లేరు, ఉండుంటే వాళ్ళకి అడిగేవాళ్ళం. అయితే వాటర్ ఎక్కడ మీకు నుయ్య? పద వెళ్దాం, పదండి చూద్దాం సరదాగా. వచ్చారా ఫ్రెండ్స్? ఎవరు వచ్చారంట, వెళ్దాం మనము. ఇప్పుడు ఇవ్వండి గుమ్మడికాయలండి, చూడండి గుమ్మడికాయలు ఎండబెట్టుకున్నారు ఇలాగ. ఇవన్నీ గుమ్మడికాయలేనండి, ఎక్కువే చాలా ఎక్కువ. ఫ్రెండ్స్ ఇది హిరమండలం మండలం అండి, హిరమండలం మండలం బుర్జిగూడ కాలనీ అంటే ఈ ఊరు. మేమైతే యాక్చువల్లీ తోవ ఆచనగా ఉంది, మాకు తెలియక పాతగా తోవ నుంచి వచ్చాము. చాలా కష్టపడి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇక్కడ చిన్నపిల్లలు ఫస్ట్ కలిసాము, ఎవరు లేరనుకున్నాము, తర్వాత అయ్యాలు వచ్చారు కాబట్టి కొంచెం ధైర్యం వచ్చింది. అంటే ఏవైనా ఇక్కడ ఊరు గ్రామంలో ఉన్న సదుపాయాలను కానీ, నీటి సదుపాయం కానీ, తర్వాత రోడ్డు సదుపాయం కానీ ఏవైనా మామూలుగా తెలుసుకుందామనేసి వచ్చాము, మాట్లాడదాం. అయ్యా ఏం పేరు మీ పేరు? తీసుకో. తీసుకో. ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ వచ్చి 20 సంవత్సరం అయిపోయింది, కానీ మర పూర్యలు ఉంది, మర నూనె తాగడానికి మర వాటర్ లేవు, కారు పోద్ది. ఇది ఇబ్బంది, చాలా ఇబ్బంది. మర బోరింగ్ చేసినారు, ఇది కూడా మర సొంత ఇవి మోటార్ చేసినావు. అంటే మీరు త్రాగడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఏ వాటర్ వాడుతున్నారు? నుయ్యి ఉంది, మళ్ళీ ఇది వాటర్ నుయ్యి వాటర్ ఉంది. అంటే బోరింగ్ కానీ లేదంటే అవేం అవైలబుల్ ఇక్కడ? బోరింగ్ అది ఉంది, కానీ మరి ఇది ప్రైవేట్ మోటార్ కొనుక్కొని పెట్టినాము. మోటార్ మీరు కొనుక్కున్నారా, గవర్నమెంట్ ఏమైనా పెట్టింది? లేదు, సొంతమే. సొంతగా పెట్టుకున్నారు మోటార్? అక్కడ ఉంది, అదే చూద్దాం వెళ్ళి. ఓకే, తర్వాత ఇప్పుడు కరెంట్ అవైలబుల్గా ఉందా? కరెంటు కరెంట్ ఉంది కదా, కరెంట్ ఉంది, కరెంట్ ఉంది. వాళ్ళు ఏమి శాంక్షన్ అవ్వలేదా? శాంక్షన్ అవ్వలేదు, వస్తుంది అంటారు, ఎప్పుడు వస్తారు మాకు తెలియదు. అవునవును. సరే సరే. ఐటీడీ వచ్చినాము సీటంపేట, సంగ స్లిప్ ఇచ్చినారు, తర్వాత చెక్కింగ్లో వచ్చినాము. అవును. చూసినారు మరి పంచాయతీనే మరి బుక్ వచ్చింది. అవును. మరి ఇలాగా మరి సేద్దాం చూద్దాం అంటారు. అవును. ఏం మరి ఇది అయిపోయింది. ఈ గ్రామ ప్రజలు వినియోగించుకుంటే నుయ్యి నీరు ఇవేనండి. అయ్యా ఈ నీరే మీరు ఉపయోగించుకుంటారా? నుయ్యి నీరేనా? వేసవికాలం కూడా ఉంటాయా నీరు? నీరు కారిపోద్ది. వేసవికాలం ఇంకిపోద్దా? ఇంకిపోద్ది. మరి అప్పుడు పరిస్థితి ఏంటి మీకు నీరు? మరి మోటార్ ఉంది. మోటారా? మోటార్ పర్వాలేదా? పర్వాలేదు. ఓకే, వేసవికాలం కూడా వస్తుంది. ఫ్రెండ్స్ వీళ్ళు వినియోగించుకుంటే నుయ్యి నీరు ఇవేనండి, ఒకసారి చూడండి రండి ఎలా ఉన్నాయో. మీరే నిర్మించుకున్నారా ఈ నీరు? ఈ నుయ్య మీరే నిర్మించుకున్నారా, సొంతగా నిర్మించుకున్నారా? అవునవును, బాగుంది, చాలా బాగా నిర్మించుకున్నారా. ఆహా, ఓకే ఓకే. ఈ ఎత్తైన కొండల మధ్య నుయ్య నిర్మించుకున్నారంటే చాలా గ్రేట్ అని. ఓకే, అది మీ మోటారా, సొంతకు పెట్టుకున్న మోటార్? అది సొంతమే. బోరింగ్ గవర్నమెంట్ మోటార్ సొంతది. అవునవునవును. ఓకే ఓకే. పండించుకున్నారండి, పసుపు అనమాట, అవి ఎండబెడుతున్నారు. ఎండబెట్టాక వీటిని వీళ్ళు పసుపు ఆడించుకుంటారు అనుకుంటున్నాను. ఇది మొత్తం పసుపేనండి, చూడండి మీకు దగ్గర నుండి చూపిస్తాను. మొత్తం పసుపు, బాగా ఎండబెట్టుకొని తర్వాత దీనికి మిషన్కి పంపించాలి, పసుపుగా తయారవుతుంది. ఫ్రెండ్స్ ఈ గ్రామానికి రోడ్డు ఇదేనండి, ఇలాగేని. ప్రస్తుతానికి వీళ్ళు మామూలు మెట్ రోడ్డుతోనే ఉంది, వీళ్ళకు సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయ్యింది లేదో తెలియదు. ప్రస్తుతానికి వీళ్ళు ఈ విధంగా అంటే రాకపోకలు, రవాణా సౌకర్యాలు ఈ విధంగానే. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఊరికైతే విద్యుత్ సౌకర్యం అయితే ఉందండి, పర్వాలేదు ప్రస్తుతానికి. టీవీ లైట్ లేవు ఊర్లో, టీవీ
డాక్యుమెంట్ ఏమైనా మీకు ఏట్లే ఇక్కడ వచ్చేసి 15 సంవత్సరాలు అవుతుంది కానీ రోడ్ ఎట్లేదు 15 సంవత్సరాలు అవుతుందా ఎంతవరకు రోడ్ ఏం లేదు రోడ్ లేట్లేదు అవునవును అంటే మీరు నిత్యావసర సరుకులు కొనుక్కోవాలంటే మీకు ఇబ్బందిగా ఉందా ఇబ్బందిగానే ఉంది మాకు అవునవును ఓకే అంటే ఎక్కడి నుంచి మీరు ఏ ఊరు కొనడానికి వెళ్తారు సరుకులు కొనడానికి కెట్టలపాడు కెట్టలపాడు వెళ్తారా ఎంత దూరం పడుతుంది గంటపాడు దగ్గర నుంచి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా రావాలన్నా అంటే మీరు ఎక్కడ నుంచి నడుచుకునే వెళ్తారు కిందకి నడుచుకొని బల్ల మీద అవునవును బండి అవైలబుల్ పర్వాలేదా పర్లేదు అవునవును ఓకే